శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పాలు రూపాయి బెళ్ళ ఎర్రటి వస్త్రంతో నిరంతర లక్ష్మీ కటాక్షం సులభంగా ఎలా పొందాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం రోజు పాలు రూపాయి బిళ్ళ ఎర్రటి వస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటించినట్లయితే అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి ముండి బాకీలు తొందరగా వసూలవుతాయి ధన సంపాదన పెరగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి ఒక న్యూ రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి ఆ వస్త్రాన్ని మూడు ముక్కలుగా కత్తిరించాలి అలా కత్తిరించిన తర్వాత ఒక గిన్నెలో పచ్చి ఆవు పాలు తీసుకోండి ఆ ఆవు పాలల్లో ఈ మూడు ఎర్రటి వస్త్ర ముక్కలు పూర్తిగా ముంచండి ముంచిన తర్వాత వాటిని తీసి ఆ వస్త్రాలు మొత్తం పిండేసేయండి అలా పూర్తిగా పిండిన తర్వాత ఆ మూడు ఎర్రటి వస్త్రం ముక్కల్లో రూపాయి బిళ్ళలు ఉంచాలి ఒక్కొక్క ఎర్రటి వస్త్రం ముక్కలు ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచి మూటలాగా కట్టండి ఇప్పుడు మూడు ఎర్రటి వస్త్రం ముక్కల్లో మూడు రూపాయి బిళ్ళలు ఉన్నాయి వాటి మూటలు సిద్ధంగా ఉన్నాయి ఆ మూడు ఎర్రటి వస్త్రం మూటలు కూడా ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మీ పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ మూడు మూటలకు కూడా ధూపం చూపించండి ఆ తర్వాత హారతి ఇవ్వండి ధూపం చూపించి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టాక ఈ మూడు మూటలు తీసుకొని వాటన్నిటినీ కలిపి ఒకే మూటలాగా కట్టండి ఆ మూట తీసుకువెళ్ళి మీ మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఒక మేకు కొట్టి ఆ మేకుకు తగిలించాలి అలా తగిలిస్తే ఆ మూట ప్రభావం ఆరు నెలల వరకు విశేషంగా పనిచేస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది అయితే మెయిన్ ఎంట్రన్స్కి ఎటువైపు కట్టాలి లెఫ్ట్ సైడ్ కట్టాలా రైట్ సైడ్ కట్టాలా అనే సందేహం వస్తుంది మీరు బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అంటే మీరు బయట నుంచి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ మేకు కొట్టి దానికి తగిలించండి ఆరు నెలల తర్వాత ఈ మూట ఎవరు తొక్కని చోట పారవేయాలి లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి మళ్ళీ ఈ ప్రయోగం శుక్రవారం రోజు చేయాలి చాలా సులభమైనటువంటి ప్రయోగము విపరీతంగా ధన ఆదాయాన్ని పెంపొందింపజేసే ప్రయోగం శుక్రవారం పూట ఒక కొత్త ఎర్రటి వస్త్రం తీసుకోవటం మూడు ముక్కలు చేయటం ఆ మూడు ముక్కలు కూడా పచ్చి ఆవు పాలల్లో పూర్తిగా ముంచి ఆ తర్వాత ఆ మూడు ముక్కలు పిండేయటం ఒక్కొక్క ముక్కలో ఒక్కొక్క రూపాయి బిళ్ళు ఉంచటం ఆ ముక్కలు మూటలాగా కట్టడం మూడు మూటలు ఉంటాయి ఒక్కొక్క మూటలో ఒక్కొక్క రూపాయి బిళ్ళు ఉంటుంది మూడు మూటలు తెచ్చి లక్ష్మీదేవి ఫోటో దగ్గర నుంచి పూజ పూర్తయ్యాక ధూపం వేసి హారతి దూపించి ఆ మూడు మూటలు కలిపి ఒక పెద్ద మూటలాగా కట్టడం ఆ కట్టిన మూటను ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పక్కన మేకుకు తగిలించటం ఆరు నెలల పాటు ఆ మూట అలాగే ఉండాలి ఇలా చేసి చూడండి ధనపరంగా బాగా కలిసి వస్తుంది వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి పాలు రూపాయి బిళ్ళ ఎర్రటి క్లాత్కు సంబంధించిన ఈ పరిహారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా వీక్షించండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క